హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేతిశేఖర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను నాకు మిషన్ కుట్టడం కూడా కొంచెం వచ్చండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదన్నమాట, మహేశ్వరి అనేసి. తన దగ్గర కొంత నేర్చుకున్నాను, కొన్ని టిప్స్ ఎట్లాగా ఏంటి అనేది. తను చాలా బాగా టైలరింగ్ చేస్తుంది, సూపర్ టైలర్ అనమాట. తన దగ్గర కొంత నేర్చుకొని మా పిల్లలకి డ్రెస్సులు కుడుతూ ఉంటానండి. అట్లా తేజస్వికి లాస్ట్ ఇయర్ బర్త్డేకి అండి, మొన్న బర్త్డేకి అయితే కొంచెం యూట్యూబ్ ఛానల్ పెట్టేవాడికి టైలరింగ్ వెనుకబడిపోయింది. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కుట్టిన ఫ్రాక్. ఈ ఫ్రాక్ మోడల్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి. ఇది మల్టీపర్పస్ ఫ్రాక్ అండి, చెప్పాను కదా మల్టీపర్పస్ అనమాట. రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? సరే, ఫస్ట్ ఫ్రాక్ను చూడండి, మల్టీపర్పస్ ఎలా అనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి నేనేం చేశానంటేనండి, ఈ క్లాత్ సపరేట్గా తీసుకున్నానండి. ఇది నాకు 2 మీటర్లు పట్టింది. బాడీకి వేశాను, ఇంకా ఈ పీస్ తీయడానికి తీసుకున్నానండి. ఇంకా మామూలుగా నెట్ అయితే నేను ఎక్కువే 5 మీటర్స్ యూజ్ చేశానండి, ఎందుకంటే బాగా గేర బాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చేటట్టు చేశాను. అగో చూడండి, ఇంత గేర వస్తుంది అందుకని 5 మీటర్స్ యూజ్ చేశాను. ఇది ఏం చేశానంటే ఇక్కడ 2 లేయర్స్గా వేశాను. ఇక్కడ స్టెప్పులుగా కింద పక్క 2 లేయర్స్ వేశానండి. ఈ కింద పార్ట్ కాకుండా 2 లేయర్స్ వేశాను. దీనికి కింద వేశాను కదండి, ఇది ప్లాస్టిక్ వైర్తో చేసిందండి. దీని పేరు హార్స్ హెయిర్ క్రినోలైన్ అంటారండి. ఇదిగోండి చూడండి, ఇలా ఉంటుంది. ఇది నాకు ఫస్ట్, ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ తెలియలేదు, తర్వాత చూశాను అమెజాన్లో కూడా దొరుకుతుంది. దీని లింక్ నేను వీడియో చివరిలో ఇస్తానండి, వీడియో చూడండి. ఇది ఇట్లా వేశానండి. దీన్ని ఏం చేశానంటే ఇక్కడ వెడల్పుగా వేశాను కదండి, ఇక్కడ మడత పెట్టి వేశాను కొంచెం సన్నగా రావటానికి. ఇది వేయడం వల్ల ఫ్రాక్ చక్కగా ఇలా లేస్తుందండి, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, రెడీమేడ్ లుక్ వస్తుందండి. ఇంకా తర్వాత ఇది కూడా ఒక అంబ్రెల్లా తీసుకున్నానండి. అంబ్రెల్లా ఎక్కువ తీసుకోకుండా ఒక 2 మడతల మీద అంబ్రెల్లా తీసేసుకొని ఇలా వేశాను. ఎక్కువ గేరా తీసుకోలేదన్నమాట. తీసుకొని దాన్ని కొంచెం క్రాస్ కట్ చేశాను. చేసి దానికి సేమ్ నెట్ తోటి కుచ్చులాగా పోసాను, వైర్ తోటి జిగ్జాగ్ చేశానండి. వైర్తో జిగ్జాగ్ చేయడం వల్ల చక్కగా ఇలా తిరుగుతుంది. ఇదండి ఫ్రాక్. హ్యాండ్స్కి కూడా ఇలాగే ఇట్లా పెట్టేశాను. ఏం చేశానంటే కింద బాగుండాలని చెప్పేసి ఇదేమో కొంచెం అంబ్రిల్లా కటింగ్ తీసుకున్నానండి హ్యాండ్. దీనికేమో వైర్తో చేశాను. మళ్ళీ ఇక్కడ లేస్తే బాగుంటుంది లుక్, ఇట్లా లేచి పువ్వులాగా నిలబడితే అందంగా ఉంటుందని. దీనికి కూడా అంతేనండి, 2 మడతలు పెట్టేసి హార్స్ హెయిర్ది చెప్పాను కదండి, అది ఇట్లా వేసేసాను 2 మడతలు పెట్టి. కానీ వీటికి సైజులు కూడా దొరుకుతాయండి, వెడల్పువి సన్నవి అలా కూడా దొరుకుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, అమెజాన్లో దొరుకుతుంది. నేను వీడియో లాస్ట్లో నేను మీకు ఈ దీని వివరాలు పెడతాను. ఇక ఈ ఫ్రాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా చిన్నది రౌండ్ తీసుకున్నాను, ఇట్లా పెట్టేశానండి. బ్యాక్ సైడ్ కూడా కుచ్చు వచ్చేసింది, ఇలా వస్తుంది బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం అయితే ఫ్లవర్ కూడా పెట్టాను, మన ఇష్టం అండి. ఇక ఇది మల్టీపర్పస్ అని చెప్పాను, ఎలాగా అంటారా చూపిస్తాను చూడండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, గ్రాండ్ ఫంక్షన్ ఉంటే ఇలా రెడీ చేసి ఇలా తీసుకెళ్తానండి. అదే క్యాజువల్గా అనుకోండి, అప్పుడు ఇదిగోండి చూడండి, ఇంతేనండి. ఈ పీస్ సపరేట్గానండి, దీన్ని సపరేట్గా స్టిచ్ చేశాను. దీనికి ఇక్కడ బొందుల్లాగా పెట్టానండి, ఇక్కడ బొందుల్లాగా పెట్టాను. దీన్ని జాయింట్ చేసేసి మనం ముడేయడమే, హుక్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి. ఇది సపరేట్గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ వేర్గా అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ కూడా నేను చూపిస్తానండి, ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా ఇది చెప్పాను కదండి, ఇలా రెగ్యులర్ వేర్గా అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ కూడా నేను చూపిస్తానండి, ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా ఇది చెప్పాను కదండి, ఇది ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా ముందు వైపు కూడా పెట్టేసేయచ్చండి. ఇందాక ఇక్కడ సైడ్కి పెట్టాము కదా, ఇలా కూడా పెట్టచ్చు. ఇలా పెడితే వెనకాల ఇలా ఉంటుంది, ఇదిగోండి. ఇలా కూడా ఇక్కడ మనం ముడి వేసేసేయచ్చు. మనం ఎలాగో నడుముకి ఏదో ఒకటి పెడతాం కదా, ఇదిగో చూడండి ఇలా ఉంటుంది.
ఇదేనండి మల్టీపర్పస్ డ్రెస్ అండి గ్రాండ్ గా అకేషనల్ గా ఉండాలంటే ఇది కట్టుకోవచ్చు లేదంటే గనుక సింపుల్ గా అంటే ఇలా కూడా రెడీ అయిపోవచ్చండి ఇంతేనండి ఇది కంప్లీట్ గా ఈ పై పార్ట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను చిన్న కుచ్చు పోసానండి నెట్ తోటి బోట్ నెక్ పెట్టేసాను ఇంకా మిగతాదంతా మామూలేనండి ఇది అంబ్రెల్లా కట్టింగే 8 మడతలు మీకు తీసుకున్నానండి అందుకని ఎక్కువ గేరా వచ్చింది ఇంతేనండి డ్రెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక దీని వివరాలను చూసేయండి ఇది నేను నడుముకి కట్టిన లేస్ అండి దీనికి స్టోన్ లేస్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను 7 లైన్స్ తీసుకున్నానండి అది ఇది మనకి మల్టీ కలర్ దొరుకుతుంది సిల్వర్ దొరుకుతుంది గోల్డ్ దొరుకుతుంది నేనైతే సిల్వర్ తీసుకున్నాను ఇక దానికి గోల్డ్ లేస్ మామూలుగా ఇది విడిగా దొరుకుతుంది అది తీసుకున్నాను తీసుకొని నడుముకి సరిపడా అది తీసుకున్నాక ముందు పక్క వరకు ఈ లేస్ కనిపించేటట్లుగా టాకాలు వేసుకుంటూ వచ్చానండి దీన్ని నడుముకి కడితే చాలా బాగుంటుందండి మనం ట్రెడిషనల్ గా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్ల అప్పుడు నడుముకి కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో చూపిస్తున్నాను కదండి అదేనండి లేస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ రేవతి శేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థాంక్యూ